చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించి ఈ రోజుకు 30 రోజులు పూర్తిగా వస్తా ఉంది. 30 రోజుల్లో ఏ తప్పు చేయకోకున్నటువంటి మనిషిని 40 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఆహర్నిశలో రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తిని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి జగన్ సైకో ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడిచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసి లోపల పెట్టడం చాలా దుర్మార్గం. ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదనే స్పష్టంగా అర్థమవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి లోపల పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి విలువ 10 అంతలు పెరిగిందనేది వాస్తవం అనేది సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారికి 100 దేశాలకు పైన మద్దతు తెలుపుతుండడం చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టికి, గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి పనులు చంద్రబాబు నాయుడు గారి దార్శికతకు నిదర్శనమనే సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకోసం మాకు న్యాయ వ్యవస్థలపైన నమ్మకం ఉంది కాబట్టి న్యాయ పోరాటం చేస్తున్నాం. ఒకవైపు లోకేష్ గారు, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ గారు యువగాలం పాదయాత్రతో ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాలని చెప్పి ముందుకెళ్తా అన్నప్పుడు భవిష్యత్తుకి రాష్ట్రంలో ఎవరికి గ్యారంటీ లేదు, భవిష్యత్తు గ్యారంటీ ఇవ్వాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రజా సమస్యలే అజెండాగా తీసుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో, ఒకవైపు 73 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపు లోకేష్ గారు ప్రజా అజెండాను గెలిపించాలనే ఉద్దేశంతో ప్రజల అజెండాను తీసుకొని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యవంతం చేసి సైకో ప్రభుత్వాన్ని సాగనంపే క్రమంలో ముందుకెళ్తున్నప్పుడు ఈ ప్రభుత్వం భయపడి వెన్నులో వణుకుబుట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా నిర్బంధించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు న్యాయం కొద్దిగా ఆలస్యం కావచ్చు కానీ కడిగిన ముత్యంలా బయటకు వస్తారనడంలో ఎటువంటి సందేహం లేదని సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు కళ్యాణ దుర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 27వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నాం. ఈరోజు వినూత్నంగా చేతులకు బేడీలేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మొద్దు నిద్ర వీడాలి, మీరు చేస్తున్నటువంటి తప్పు అని మేము స్వచ్ఛందంగా చేతులకు బేడీలేసుకొని చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 30 రోజుల నుంచి కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అన్ని పనులు వదిలిపెట్టి చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలిచినటువంటి ప్రతి ఒక్కరికి కళ్యాణ దుర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, మన నాయకుడు కడిగిన ముత్యంలో బయటికి వస్తారనేటువంటి సందేహం లేదు. 2024లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకునే బాధ్యత మనందరి మీద ఇంకా పెరిగింది. మన భవిష్యత్తు, మన ప్రాంత భవిష్యత్తు, మన కుటుంబ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారితోనే. ఈ సైకోరెడ్డిని సాగనంపి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రేపు మరీ సుపరిపాలన రావాలని చెప్పి కళ్యాణ దుర్గం తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఆశిస్తున్నామండి.